ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శివానందాయ వాయిస్ ఆఫ్ వినయ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు చెప్పబోతున్నటువంటి విషయం ఏంటంటే మనిషి తాను ఎంచుకున్నటువంటి విషయంపై ఎలాంటి ఏకాగ్రత ఉండాలి ఆ ఎంచుకున్నటువంటి లక్ష్యంపై ఎలాంటి గురి ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం ఇందుకు రామాయణంలో ఉన్నటువంటి ఒక ఘట్టం అద్భుతంగా దోహదం చేస్తూ ఉంటుంది ఇది చదువుతున్నటువంటి విద్యార్థులకైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవలసినటువంటి వ్యక్తులకైనా ఇది ఎంతగానో దోహదం చేస్తూ ఉంటుంది ఎందుకంటే రామాయణంలో ఉన్నటువంటి ఘట్టాలు రామాయణం ఎలాంటిదంటే ఒక ప్రవహించినటువంటి గంగా నది దాని దగ్గరకు వెళ్ళి ఎంత మనం నీరు తీసుకొస్తే మనకు అంత నీరు అందుతూ ఉంటుంది అలాగే రామాయణ లాంటి గ్రంథాల్లో ఎంత ఎటువంటి విషయాల్ని మనం స్వీకరిస్తూ ఉంటే అటువంటి విషయాల్ని మనం అందిపుచ్చుకోవచ్చు సరే ఈరోజు లక్ష్యంపై ఉన్నటువంటి గురి ఎలా ఉంటుందో రామాయణంలో ఒక ఘట్టం మనకి అందిస్తూ ఉంటుంది అది శ్రీరామచంద్రుల వారు అరణ్యవాసానికి వెళ్ళారు వారితో సైతం లక్ష్మణుడితో సైతం అరణ్యవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళేటటువంటి సందర్భంలో భరతుడు అయోధ్యలో లేడు తను తాతగారి ఇంటికి వెళ్ళున్నాడు సరే భరతుడికి విషయం తెలిసింది అయోధ్య వచ్చాడు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగానే భరతుడు ఎట్టి పరిస్థితులు అయినా సరే నేను అరణ్యవాసానికి వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడు వారిని తీసుకొచ్చి అయోధ్య సింహాసనంపై నేను కూర్చోబెడతానని చెప్పి భరతుడు ఒక తీవ్రమైనటువంటి ఒక లక్ష్యంతో బయలుదేరుతూ ఉంటాడు అయితే భరతుడి యొక్క ఈ లక్ష్యాన్ని చూసి ఎలాగైనా సరే శ్రీరామచంద్రుల వారిని భరతుడు తీసుకువస్తాడు అని చెప్పి అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు సైనికులు అంతమంది చాలా సంతోషించారు సంతోషించడమే కాదు భరతుడితో పాటు తాము కూడా వచ్చారు అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలు అంతమంది కూడా చాలామంది అయితే వీళ్ళంతమంది భరతుడితో పాటు వెళ్తూ ఉన్నారు అయోధ్యను దాటారు అలాగ అరణ్యాలు దాటుతూ ఉన్నారు అలా దాటుతూ ఉంటే మధ్యలో ఒక దగ్గర సాయంకాల సంధ్యం సంధ్యా సమయం దగ్గర అవుతూ ఉంది చీకటి పడుతూ ఉంది సరే ఆ సమయానికి అరణ్యంలో భరద్వజ మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది సరే ఈరోజు వారు భరద్వజ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు చేరుకోగానే భరధ్వజ మహర్షి చూశాడు భరతుడితో అంటాడు ఏమయ్యా మరి మీరు ఇలాగ వస్తూ ఉన్నారు కదా చీకటిగా ఉంది ఈరోజు మా ఆశ్రమం దగ్గర మీరు విశ్రాంతి తీసుకోండి అంటారు భరద్వాజ మహర్షి వాళ్ళంతమంది ఆశ్రమం దగ్గర విశ్రాంతి తీసుకుంటారు అయోధ్య నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ భరతుడితో సైతం అయితే భరద్వాజ మహర్షి విశేషమైనటువంటి తపశక్తి సంపన్నుడు అతను ఏం చేశాడంటే తన తపో బలంచే చే అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలని సృష్టించాడు ఎందుకంటే వాళ్ళందరికీ మరి భోజనం కావాలి కదా ఆహార పదార్థాలను సృష్టించడమే కాదు వాళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చారు కదా స్నానాలు చేయటం కోసమని మంచి మంచి చెరువుల్ని కూడా సృష్టించాడు ఆ చెరువుల్లో ఉన్నటువంటి నీరు సైతం పన్నీటితో నింపే విధంగా చేశాడు మహర్షులకి తపస్సు వారి చేతిలో విశేషమైనటువంటి శక్తి ఉంటుంది కానీ వారు అవసరం కోసం మాత్రం ఉపయోగిస్తూ ఉంటారు సరే మొత్తం పైన ఇప్పుడు భరద్వజ మహర్షి అన్నారు యా ఈ చెరువుల్లో స్నానాలు చేయండి చేసి ఈ భోజనాలను స్వీకరించండి అని అంటారు అయితే ఇక ఈ భరతుడితో పాటు వచ్చినటువంటి అయోధ్య ప్రజలు అంతమంది ఏం చేస్తారంటే ఆ పన్నీటితో నిండి ఉన్నటువంటి చెరువుల్లో స్నానాలు చేసి ఆ భరద్వజ మహర్షి అందించినటువంటి ఆ భోజనాల్ని స్వీకరిస్తూ ఉంటారు ఇలాగా రాత్రి భోజనాలు చేసి స్వీకరించిన తర్వాత మళ్ళీ తెల్లవారాక మళ్ళీ అందులో స్నానాలు చేస్తూ ఉంటారు విషయం ఏమైందంటే అయోధ్య ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆ విందులు ఆ భోజనాలు ఈ పన్నీటితో స్నానాలు వారికి చేసేటటువంటి మర్యాదలు వీటన్నింటి వలన ఏమైందంటే అసలు అటు అయోధ్యను మరిచిపోయారు ఇటు రాముణ్ణి కూడా మరిచిపోయారు కానీ భరతుడు ఒక్కడు మాత్రమే ఆ చెరువు గట్టు మీద కూర్చొని ఉన్నాడు ఈ చెరువుల్లో జలకాలు జలకాలాడుకుంటూ ఇలాగ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు భరతుడి యొక్క మనస్సులో మాత్రం రాముణ్ణి ఎప్పుడు చేరుకోవాలా అనేటటువంటి భావన మాత్రమే ఉంది చూశాడు వీరితో ఇంకా ఉంటే నాకు పని జరగదని చెప్పి మెల్లగా భరద్వజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు ఓ మహర్షి ఉత్తమ నా మనస్సులో రాముడు తప్పించి వేరొక భావన రావటం లేదు నా ప్రజలు అంతమంది వీళ్ళు ఈ విందులు విలాసాలతో ఇక్కడే కాలం గడుపుతూ ఉన్నారు కాబట్టి నాకు సెలవు ఇవ్వండి నేను వెళ్ళి వెంటనే రాముణ్ణి చేరుకోవాలి అని అంటారు భరద్వజ మహర్షితో భరతుడు ఎప్పుడైతే భరతుడు ఇలా అంటాడో భరద్వజ మహర్షి అంటాడు భరత ఇవన్నీ నా మాయా కల్పితాలు అని చెప్పి ఒక్కసారి వాటన్నింటినీ కూడా అంతర్ధ్యానం చేయిస్తాడు అంటే మాయం చేయిస్తాడు భరద్వజ మహర్షి అంటాడు చూడు భరత నాయన నీ మనస్సులో రాముడిపై ఎంత గురువు ఉందో నాకు అర్థమైంది ఖచ్చితంగా చరిత్రలో నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పి భరధ్వజ మహర్షి భరతుడిని ఆశీర్వదిస్తారు విషయం ఏంటంటే భరతుడి యొక్క లక్ష్యం ఏంటి అంటే రాముణ్ణి చేరుకోవటం ఇక్కడ భరధ్వజ మహర్షి ఎన్ని రకాలైనటువంటి విందులు విలాసాలు కల్పించినా భరతుడి యొక్క మనస్సు వాటికి లొంగలే తన లక్ష్యంపైనే గురువు ఉంది అందుకే రాముణ్ణి చేరుకోగలిగాడు భరతుడు రామాయణంలో ఒక గొప్పదైనటువంటి ఒక పాత్రగా నిలిచిపోయాడు విషయం ఏంటంటే మనిషి కూడా తాను ఎంచుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని ఒక విద్యార్థి తాను చేరుకోవలసినటువంటి ఒక స్థానాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి విలాసాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇవి ఎందుకు ఎదురవుతూ ఉంటాయంటే నీ లక్ష్యానికి దూరం చేయటానికి మనిషి గ్రహించగలిగినటువంటి విషయం ఏంటంటే తన లక్ష్యానికి దూరం చేయగలిగినటువంటి విషయాలు అన్నింటినీ వాటిని అధిగమించగలగాలి ఎలాగా రాముణ్ణి చూడడానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంలో భరద్వజ మహర్షి ఎలాగైతే కల్పించాడో అలాగే తన లక్ష్యం కోసం బయలుదేరుతున్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి ఈ అల్పమైనటువంటి సుఖాలకి భరతుడుల దాటి ముందుకు వెళ్ళగలగాలి అందుకే స్వామి వివేకానందులు వారంటారు ముత్యాల కోసం వెతకడానికి వెళ్ళేవాడు మినుగు పురుగుల యొక్క కాంతిని చూసి ఆగిపోకూడదు అంటారు ఎంత అద్భుతమైనటువంటి మాట అంటారు అయ్యా ఒక ప్రకాశవంతమైనటువంటి ముత్యాల కోసం నువ్వు వెళుతూ ఉన్నావు అయితే మధ్యలో ఆ దారిలో చిన్న చిన్న మినుగు పురుగులు రాత్రిపూట ఎగురుతూ ఉంటాయి కొంచెం కొంచెం వెలుగుతూ ఆ మినుగు పురుగులను చూసి అబ్బో ఇవే కావాలి వెలుగుతూ ఉన్నాయి అని వాటిని పట్టుకొని అక్కడ ఆగిపోయాడట అలాగే మనిషి అన్నటువంటి వాడు ఒక ఉన్నతమైనటువంటి స్థానం కోసం చేరుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో అల్పమైనటువంటి సుఖాల లాంటివి ఇవి ఎదురవుతూ ఉంటాయి అది విద్యార్థులకు కానీ ఉన్నతమైనటువంటి స్థానంలో చేరుకోవడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులకు కానీ రామాయణంలో భరతుడి యొక్క ఈ ఘట్టాన్ని మనం అందిపుచ్చుకోవడానికి నేర్చుకోగలగాలి భరతుడు ఎలాగైతే వాటిని దాటి వెళ్ళగలిగాడో ప్రతి మనిషి కూడా వాటిని అలా దాటి వెళ్ళగలిగినట్టయితే చరిత్రలో నువ్వు కూడా చిరస్థాయిగా నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఆ విశేషమైనటువంటి ఆ గుణాన్ని మనకు కలగాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుల వారిని ప్రార్థించుకుంటూ నా ఈ భాగాన్ని విరమిస్తూ ఉన్న సర్వే జనా సుఖినో భవంతు హరి